ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ఆసక్తి అర్హత కలిగిన యువతి యువకులకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ అందజేసి ఉద్యోగాలను కల్పించే టాస్క్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య కోరారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో నూతనంగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారము వారు మొన్నటి ఉద్యోగ ప్రకటన కాకుండా ఇప్పుడు అదనంగా గౌరవనీయులు మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో హోటల్ మేనేజ్మెంట్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్లో పనిచేయాలనుకుంటారో ఉద్యోగం చేయాలనుకుంటారో వారందరూ కూడా తప్పనిసరిగా గ్రంథాలయంలో సంప్రదించాలి. పోతే దీనికి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవడానికి వీలుంది. రెండవది ఐబీపీఎస్ అనేటువంటి సెంటర్లో ఆ ఉద్యోగులార్థము డిగ్రీకి సంబంధించిన విద్యార్థులు జిల్లా గ్రంథాలయంలో పేర్లు నామోదు చేసుకోవాల్సిన కోరుతామన్నారు. ఐబీపీఎస్ దానిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మూడవది బ్యాంక్ క్లారికల్ పోస్ట్ మేమే కోచింగ్ ఇచ్చి వారికి అందరికీ కూడా సిద్ధం సంసిద్ధం చేయడానికి దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. కాబట్టి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా జిల్లా గ్రంథాలయం తరఫున వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. భక్తులతో పాటు ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఈవో వైఖరికి నిరసనగా గురువారం రోజున నిర్వహించనున్న వేములవాడ పట్టణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ బీజేపీ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న రాజన్నను భక్తులకు దూరం చేసే విధంగా ఈవో వైఖరి ఉంది అని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. మరి గత కొంతకాలంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మరి ఈవో గారి వైఖరి చాలా బాధాకరం. మరి ఈవో గారు వచ్చినప్పటి నుండి మరి అటు ఉద్యోగులకు కానీ ఇటు స్థానిక భక్తులకు కానీ మరి బయట ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే భక్తులకు కానీ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడికక్కడ మరి ఈవో గారు వారి యొక్క దృష్టి అంతా మరి భక్తులు వేసే హుండీ పైన ఉంది తప్ప కానీ మరి భక్తులకు కల్పించే మౌలిక వసతుల రూపకంలో మరి వారి చర్యలు లేవు. మరి ఒక పక్క చూసుకుంటే ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంచడం, మరి ప్రైవేటు రూమ్ల కంటే అధికంగా మరి దేవాలయాల మరి వారి భక్తుల వసతి గదుల మరి ధరలు పెంచడం చాలా బాధాకరం. మరి భక్తులకు అందించే సౌకర్యాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వారిని వైఖరించడం, మరి ఎవరైనా ప్రశ్నించినచో మరి ప్రశ్నించిన వారిని మరి ఏదో రకంగా మరి దర్శనానికి వెళ్ళిన దగ్గర మరి టార్గెట్ చేసి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ ఈవో గారి వైఖరికి నిరసనగా మరి భక్తుల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా స్థానిక భక్తులకు కూడా మరి గతంలో లాగానే మరి 2020కు ముందు ఏ విధంగానైతే మరి ప్రాతకాల పూజ అనంతరం స్పర్శ దర్శనం కానీ అభిషేకం ఉందో మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ స్థానిక భక్తులకు మరి దర్శనం కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ వేములవాడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా మరి వాళ్ళు సర్వం కోల్పోయి మరి దేవాలయం కానీ దేవాలయ అభివృద్ధి కానీ పోరాటం చేస్తూ మరి వాళ్ళు ఎక్కడికక్కడ దేవాలయాన్ని సహకరిస్తున్నారు. కానీ దేవాలయ ఈవో గారి చర్యలు మాత్రం స్థానికులకు అగౌరవపరుస్తున్నట్లు మరి మేము గుర్తించడం జరిగింది. స్థానికుల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా మరి బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున గురువారం రోజున బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కావున స్థానికులందరూ కూడా స్థానికులతో పాటు పట్టణంలో వాణిజ్య వ్యాపార మరి విద్యా సంస్థలు కూడా ఈ బంద్ పిలుపు ఈ బంద్కు సహకరించగలరని మరి ఈవో వారి యొక్క మొండి వైఖరిని మరి ఎక్కడికక్కడ మనందరం ఎండబెట్టాలని చెప్పి మరి ఐక్యత చాటాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన కోరడం జరుగుతూ ఉంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానములకు విచ్చే భక్తులకు కావచ్చు, మరియు ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కావచ్చు, ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి ఈవో రమాదేవి గారు వారి వచ్చినప్పటి నుండి అటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఇటు స్థానికులను మరి వచ్చే భక్తులకు వసతులు కల్పించకుండా ఏదైతే అర్జిత సేవ టికెట్లు ఉన్నాయో ఆ టికెట్లను అన్నింటినీ 600 రూపాయల అభిషేకాన్ని 1000 రూపాయలకు చేసి మధ్యతరగతి భక్తుల నడ్డి విరిచినటువంటి ఈవో వెంటనే తక్షణమే ఇక్కడికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించి ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్ని చచ్చింది. ఆమెకు ఆధ్యాత్మిక భావనలు లేవు, ఆధ్యాత్మిక సేవలు తెలియదు. ఏమున్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో
తను చేసిన విధానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇటు ఈవో వైఖరికి నిరసనగా రేపు బీజేపీ పార్టీ ఎల్లుండి 7వ తారీఖున తలపెట్టినటువంటి బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ను విజయవంతం చేయాలంటే స్థానికులు కూడా పాల్గొనవలసిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికులకు పూర్వం నుండి వస్తున్నటువంటి వైఖరి ఏంటంటే పూర్వం నుండి అనాదిగా వస్తున్నటువంటిది. 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో శివునికి నీళ్లు పోయడం స్థానికులకు చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన భావన అలవాటు. అటువంటి భావనలను అటువంటి చింతనను పక్కన దొరికి ఆమె వైఖరి ఇలా ప్రదర్శిస్తుంది. ఆమె శివుని ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇకనైనా సామాన్య మధ్య తరగతులను దృష్టిలో పెట్టుకొని స్థానికులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆమె వైఖరి మార్చుకోవాలని మేము కోరుతున్నాము. ఆ శివునికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ తల్లి వైఖరి మార్చి ఇవో వైఖరిని మార్చి మార్చే విధంగా ఆమెకు ఆశీర్వదించని ఆ శివుని కూడా వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే స్థానికులు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దానివల్ల రాజరాజేశ్వర దేవాలయం మరియు బద్దికోచంప దేవాలయ ప్రాంతం మొత్తము అపరిశుభ్రతకు గురవుతుంది. అపరిశుభ్రత అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వండుకోవడం చేయడం అవి జరుగుతుంది. అటువంటి అప్పుడు మున్సిపాల్ నుంచి ఇప్పుడు ఈరోజు కూడా ఒక కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఏదైతే మున్సిపాల్ సిబ్బంది శానిటరీ సిబ్బంది ఇంకా ఎక్కువ సంఖ్యలో పెంచాలంటే వారు కూడా సానుకూలంగా స్పందించారు. అతి త్వరలో అది కూడా అయితే కావచ్చు. అయితే ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రతని భరించాలి కానీ స్వామివారి సేవకు వాళ్ళు పాత్రలు కాకూడదు. ఈవో గారు ఇక్కడైనా ఇప్పుడే తక్షణమే మీ వైఖరిని మార్చుకోండి, లేదంటే మీకు ఆ శివుడే తగిన శాస్తి చేస్తారని మేము వేమనవాడ స్థానికుల తరఫున బీజేపీ పార్టీ పక్షాన ఎల్లుండి జరగబోయే బంద్ను మీరు అందరూ విజయవంతం. ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహించే డ్రై డే కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాటించి సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలి అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. మంగళవారం రోజున డ్రై డే సందర్భంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 25, 26, 27 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి రాజుతో కలిసి స్థానికంగా పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ పట్టణ ప్రజలకు సూచించారు. మంగళ శుక్రవారాల్లో నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 25వ వార్డుతో పాటు 26, 27 వార్డులలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి రాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవాలని తెలిపారు. డెంగ్యూ, చికెన్ గున్యా తదితర విష జ్వరాలు సోకకుండా దోమల నిర్మూలన కోసం చేపడుతున్న డ్రై డే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని స్వచ్ఛ వేములవాడ సాధనలో కృషి చేయాలి అని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గూడూరు లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు గూడూరు మధు, ఆశా వర్కర్లతో పాటు కమిషనర్ శ్యామ్ సుందర్ రావు తదితరులు ఉన్నారు. డ్రై డే అనేది చేసుకుంటున్నాం. వర్షాలు మంచిగా పడుతున్నాయి. డెంగ్యూ కానీ ఇతర విష జ్వరాలు రాకుండా ఉండాలంటే సో మన ఇంటి దగ్గర ఏదైతే ఫ్రెష్ వాటర్ అక్యుములేట్ అవుతుందో ఆ ఫ్రెష్ వాటర్ని పారబోయిపోతే డెంగ్యూ జ్వరం డెంగ్యూ దోమ ఫ్రెష్ వాటర్లో గుడ్లు పెడుతుంది. దానికి ఏకైక సమాధానం అనేది డ్రై డే చేయడం. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది చిన్న కార్యక్రమం కావచ్చు, కాకపోతే దీనివల్ల ప్రజలకు చాలా మేలు ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా డ్రై డేలో పాల్గొనాలి. అలానే అందరు లైన్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసికట్టుగా పాల్గొంటేనే మనం ఈ డ్రై డే సక్సెస్ చేయగలుగుతాం. ఈ దోమ ప్రాబ్లం తగ్గించుకొని విషజ్వరాలు రాకుండా మంచి హెల్దీ సొసైటీ ఏర్పడుతుంది. సో దీంట్లో అందరి భాగస్వామ్యం కావాలని కోరుకుంటుంది. దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం ఇక్కడ రావడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల దోపిడీని వెంటనే అరికట్టి అధికారులు వెంటనే వాటిపై దాడులు చేయాలని కోరుతూ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం రోజున జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు జిల్లా విద్యాధికారి గారికి డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి ఈరోజు విద్యాధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ఈరోజు లైసెన్సులు లేకుండా, ఈరోజు పర్మిషన్స్ లేకుండా అమ్ముతున్న జిల్లా విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉన్నారు. వారికి తెలిసినా తెలియనట్టుగా ఈరోజు ఎక్కడ పోతాం ఇన్స్పెక్షన్ చేయడం లేదు. దీని ద్వారా మీ పేద మధ్యతరగతి విద్యార్థులు ఇక్కడ అన్యాయం గురవుతూ ఉన్నారు. వారి దగ్గర దోపిడీ, ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నారని ఈరోజు విద్యాధికారి దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా జిల్లాల్లో ఎక్కడ పోతాం ఫీజుల నియంత్రణ చట్టం ఎక్కడ కూడా అమలవుతలేదని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీనిపైన కూడా ఈరోజు
వెంటనే కలెక్టర్ గారు అదేవిధంగా డిఓ గారు స్పందించాలి. జిల్లాల్లో అదేవిధంగా ఎక్కడగుతం పర్మిషన్ లేకుండా కనీసమైనటువంటి మౌలిక వస్తువులు లేక సౌకర్యాలు లేకుండా ఈరోజు నడుస్తున్న ఇక్కడ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారని ఈరోజు ఈ పత్రికా మూలకంగా అడుగుతా ఉన్నాం. తక్షణమే జిల్లాల్లో అన్ని పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు కావచ్చు అక్కడ బాడీ పేరెంట్స్ కమిటీతో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఈరోజు ఈ వినతి పత్రంలో తెలపడం జరిగింది. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలను సందర్శించాలి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి తెలుసుకోవాలి, ఎక్కడ లేవో అక్కడ వాటిపైన నోటీసులు ఇచ్చి సీజ్ చేయాలని ఈరోజు తెలపడం జరుగుతుంది. లేని గడల పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వివిధ విద్యాసంఘాలు ప్రజా సంఘాలు కానీ తల్లిదండ్రులు కానీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్యల పైన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు గాంతుల మహేష్. పేదింటి యువతుల వివాహ సమయంలో కళ్యాణ లక్ష్మి పథకం వరంలా మారిందని చొప్పదండి శాసనసభ్యులు సుఖ్య రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం రోజున బోయినపల్లి మండలంలోని పలు గ్రామాలలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడబిడ్డలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది అని చొప్పదండి శాసనసభ్యులు సుంక రవిశంకర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలంలోని 12 గ్రామాలలో ఎమ్మెల్యే రవిశంకర్ సుడిగాలి పర్యటన నిర్వహించి కళ్యాణ లక్ష్మి చెక్కులను వారి ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. 31 మంది లబ్ధిదారులకు మంజూరైన 30,03,595 రూపాయల చెక్కులను అందజేసిన సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు శాసనసభ్యులు రవిశంకర్ బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, సెస్ డైరెక్టర్ మిడుదల మల్లేశం, మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. అగ్రికల్చర్ అంటే దేశానికి అన్నం పెట్టేది అగ్రికల్చర్ అని చిన్నగా చెప్తున్నాం. కేసీఆర్ గారు నీ బిడ్డకు 1,00,000 రూపాయల కట్నం పంపిండమ్మా. ఇలా మినిమం అవ్వాలంటే పెద్ద పెద్ద సిద్ధాపులు రాదు హ్యాన్ చేశారు బాగా పెడతారు అలా బుద్ధి. కానీ కేసీఆర్ మాత్రం నీ బిడ్డకు 1,00,000 రూపాయల కట్నం పంపారు అమ్మా. నేను మీ ఇంటికి పోతున్నా, ఆ సువర్ణ చెల్లె ఇంటికి పోతున్నా మల్కాపురం అని చెప్పి ఇటు సైడ్ కొంచెం ఇటు సైడ్ మన నరేష్ సీట్ వంచు తీసుకోండు సార్. బాగున్నానా? మంచిగా అమ్మాయి కదా రామ్మా. అది ఎంత కేసీఆర్ గారు నీ బిడ్డకు 1,00,000 రూపాయల కట్టం పంపిణీ ఉంచుకుంటా బిడ్డకి అది అన్ని వస్తే ఏం చేస్తాడు అల్లుడు? జాబ్ చేస్తాడా? వెరీ గుడ్. నువ్వు ఇంటికాడ కదా వచ్చేటప్పుడు నువ్వు ఇంటికి పోతున్నా అని చెప్పిన ఇంటిగా నీకు చీర పంపేది నువ్వు ఆవిడ నువ్వే ఉంచుకోవాలి. పద్మశాలిలో అధిక శాతం ఉన్న సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి యువజన సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పద్మశాలి సంఘ కార్యవర్గానికి వినతి పత్రాన్ని సమర్పించారు. 2013 సంవత్సరంలో యువజన సంఘానికి ఎన్నికలు జరిగి అనేక సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటూ వెంటనే పద్మశాలి యువజన సంఘానికి ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని నియామకం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణతో పాటు రాష్ట్ర నేతలు లక్షెట్టి శ్రీనివాస్కు పలువురు యువకులు వినతి పత్రం అందజేశారు. మంగళవారం రోజున సిరిసిల్ల పద్మశాలి కార్యాలయంలో అధ్యక్షుడు గోలి వెంకటరమణను కలిసిన యువకులు మాట్లాడుతూ
2013 సంవత్సరంలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయని అనేక మంది ఉత్సాహవంతులైన యువకులు ఉన్నందున యువజన సంఘానికి వెంటనే ఎన్నికలు జరిపించాలని వారు ఈ వినతి పత్రంలో కోరారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్ తిరిగి మళ్ళీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.